నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం ఎంతో ఉత్సాహంగా ఉంది. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచరించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. వ్యాపార విషయాలు బాగుంటాయి. శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వాస సంబంధమైన విషయాలు కూడా ముడిపడతాయి. సొసైటీలో మీ యొక్క పేరు, ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. మంచి పలుకుబడి సాధించగలుగుతారు. ఓ రాజకీయ పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అంతర్గతమైనటువంటి రాజకీయాల వల్ల, అంతర్గతమైనటువంటి ఈర్ష్యా ద్వేషాల వల్ల, కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాల వల్ల మీరు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ అది మీ దాకా వచ్చేప్పటికీ వరంగా మారుతుంది. అందరికీ ఇబ్బంది పెడుతుంది ఆ విషయం, మీకు మాత్రం లాభిస్తుంది. ఎందుకు? మీకు శని ఏకాదశిలో ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి 2018 జనవరి నుంచి ఒక 6 సంవత్సరాల పాటు రాజయోగం నడుస్తుంది. ఈ 6 సంవత్సరాల్లో లైఫ్లో చక్కగా సెటిల్ అయిపోవచ్చు. తర్వాత ఏ దశ వచ్చినా ఇబ్బంది లేదు. భగవంతుడి వల్ల మీకు అదృష్టం కలిగింది. కలిగిన అదృష్టాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఇప్పుడు శని రిట్రాగ్రేట్ అయి వృశ్చికంలో ఉన్నాడు, ఏకాదశిలో లేడు. జనవరి నుంచి ఏకాదశి సంబంధమైన ఫలితాలు మీకు అమల్లోకి వస్తాయి. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి, ఇవన్నీ బాగున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మగపిల్లల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో కొంత ఆందోళన కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. అయితే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి వ్యూహాత్మకంగా మీరు వేసేటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పగా ఉంటాయి. మీ మనసులో ఉన్న భావాన్ని, మీ యొక్క వ్యూహాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. శత్రువర్గానికి ఊహిస్తున్నటువంటి దెబ్బ కొట్టగలుగుతారు, కానీ దెబ్బ కొట్టింది మీరేనని చెప్పని ఎవరికీ తెలియదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మీ యొక్క వృత్తి వ్యాపారాలని, మీ వృత్తి వ్యాపారాలని, మీ ఉద్యోగాన్ని, మీ స్థానాన్ని మీరు మరింతగా పెంచుకోగలుగుతారు. మనం కష్టపడపోతే మనం పైకి రాలేం. మనం కష్టపడాలి, సోమరితనాన్ని పక్కన పెట్టాలి అనే భావనలో మీరు నడుచుకుంటారు. అదేవిధంగా చేస్తారు, సానుకూల ఫలితాలు పొందుతారు. చాలామందికి ఈయన ఈ రకంగా కష్టపడుతున్నాడేంటి, అంత అవసరం లేదే, ఆయనకి అన్ని విధాలుగా బాగున్నవాడు, ఇంకా ఎందుకని కష్టపడుతున్నాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం కష్టపడబట్టే ఈ స్థితికి వచ్చాం. కష్టపడకుండా కూర్చొని తింటే ఉన్నది మొత్తం అయిపోతుంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకని ఎప్పుడూ కూడా శ్రమ పట్టడం, పురుష లక్షణంగా ఉద్యోగం చేయటం, డబ్బులు సంపాదించడం మన ధర్మం అనే లెక్కలో మీరు ప్రవర్తిస్తారు. మీకు ఉపయుక్తమైనటువంటి మంచి సలహా ఏంటంటే, నాగబంధం అనేటువంటి ఒక కుంకుమతోటి దాన్ని కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ కుంకుమ బొట్లు సింహద్వారానికి, బీరువాకి, పూజ గదిలోను, గోడలకి, కిటికీలకి, ఇంట్లో ఉన్న దర్వాజాలకి అలా బొట్టులాగా పెట్టాలి. తులసి కోటకు కూడా. దీనివల్ల నరదృష్టి, గృహదృష్టి, బంధదృష్టి, నాగదోషం, అదేవిధంగా అనవసరమైన తగాదాలు, అంతుపట్టని రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి. ఈ నాగబంధం అనేటువంటి దానికి ఉన్న శక్తితోటి వాటన్నింటినీ చీపిరి కట్ట ఊడ్చేట్టుగా ఊడ్చి బయటపడేస్తుంది. ఇంట్లోకి ఏదైనా దుష్టశక్తి ప్రవేశించాలని ప్రవేశిస్తే ఈ నాగబంధాన్ని దాటుకొని అది ప్రవేశించలేదు. అంత శక్తి దీనికి ఉంది. కనుక దీన్ని ఉపయోగించడం అనేది మీకు ఎంతగానో లాభం కలిగించే అంశం కనుక మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం దైవికమనే పొడితోటి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఉదయం సాయంత్రం ధూపం వేయండి, అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అష్టముఖ తైలంతోటి తెల్లజిల్లటి ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి, పిల్లలు అన్ని విషయాల్లో ఎక్కువ వస్తారు. అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి, శత్రువులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి, భర్తకు సంబంధించిన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరితే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.